అందరికి నమస్కారం. మామ మంచు అల్లుడు కంచు సక్సెస్ఫుల్గా కంప్లీట్ సెన్సర్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూబీఐ సర్టిఫికేట్ వచ్చిందండి. ఈ నెల క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ కానుక ఈ సినిమా మీ ముందుగా వస్తుంది. సో మామ మంచు అల్లుడు కంచు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే డెఫినెట్గా మంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ జనరల్గా మోహన్ బాబు గారు అంటేనే ఆయన అల్లరి మొగుడు, అల్లరి అల్లుడు గారు ఇలాంటి సినిమాలు చేశారు. ఆయన అల్లుడుగా చాలామంది నడిపించారు. సో ఫస్ట్ టైం ఆయన్ని నేను అల్లుడుగా ఉండి ఆయన అంతా నడిపిస్తాం. మా ఇద్దరి మధ్యన టామ్ అండ్ జెర్రీ ఈ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందండి. అండ్ ఇది రమ్యకృష్ణ గారితో నా 4వ ఫిలిం. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఆవిడతోటి. అండ్ అగైన్ మీనా గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను. పూర్ణ ఈ సినిమా హీరోయిన్. సో తను మీ ఇద్దరు రెండు కలిసి 3వ సినిమా అండి చేసేది. అండ్ ఈ సినిమా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ రఘు కుంచే గారు, అచ్చు అండ్ అలాగే కోటి గారు ముగ్గురు సాంగ్స్ చేశారండి. అండ్ కోటి గారు ఆర్ఆర్ కూడా చేశారు. అండ్ ఈ సినిమా గురించి అంటే మా ఎవరి క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటుంది దీంట్లో, నరేష్ ఎక్కువ ఉంటుందా లేదా మోహన్ బాబు గారు ఎక్కువ ఉంటుందా అని చెప్పలేమండి. ఎందుకంటే ఇట్స్ మోర్ లైక్ ఎ క్యారెక్టర్స్ అండి. మా మామ అల్లుడు మధ్యన జరిగే ఫన్ను, ఆ ప్రాంక్స్ బాగుంటుంది. అండ్ అలీ గారు, హీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. అంటే దాదాపు నేను ఎన్ని సీన్లు ఉన్నా, మోహన్ బాబు గారు ఎన్ని సీన్లు ఉన్నా, ఆ దాదాపు ఆయన అన్ని సీన్ సాంగ్స్లో తప్ప ప్రతి సీన్లో ఉంటారు. అండ్ ఆయన ట్రాక్ చాలా బాగా వచ్చింది. అండ్ అలాగే కృష్ణ భగవాన్ గారు కానివ్వండి, జీవా గారు కానివ్వండి, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫన్ ఫిల్మ్. ఏదైతే మన ఎంటైర్ ఫ్యామిలీతో వెళ్ళి, అంటే నేను చాలా కన్ఫ్యూజన్ కామెడీ చాలా చేశానండి, బట్ ఈ మధ్యకాలంలో కొంచెం బ్లేడ్ బబ్జి తర్వాత ఆ కన్ఫ్యూజన్ కామెడీ కొంచెం తగ్గింది. సో మళ్ళీ అలాంటి కన్ఫ్యూజన్ కామెడీతో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మేము ముందుకు వస్తున్నాను. సో మా ఈ మామ మంచు అల్లుడు కంచుని 25వ తారీఖుని క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమా మీరు చూసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకున్నాను. సో అలాగే ముందుగా ప్రేక్షకులందరికీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.